అవంతి శ్రీనివాసరావు గారు, గ్రంథి శ్రీనివాసరావు గారు, ఇద్దరు శ్రీనివాసరావులు వైకాపాకి రాజీనామా చేశారు. సరే చేస్తే చేశారు, అధికారం ఉన్నప్పుడు ఉంటారు, ఎవరైనా నాయకులు అధికారం లేకపోతే వెళ్ళిపోతారని మన వైసీపీ ప్రతినిధి శంకర్ రెడ్డి గారు అన్నారు. సరే అది సర్వసాధారణం, చాలా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆయన తెలంగాణ చెప్పారు, తెలంగాణలోనే అసలు ఓ పార్టీలో గెలిచి ఆ పార్టీ నేతలనే తిట్టి అసెంబ్లీలో ఉన్న నాయకులను కూడా మనం చాలామంది చూసాం. సరే అది ఒక ఎపిసోడ్ అయితే, ఎందుకు వీళ్ళు రాజీనామా చేస్తా ఉన్నారో, పోయినా కూడా మాకేం ప్రాబ్లం లేదని పైకి వైసీపీ మాట్లాడుతున్నా, లోపల ఒక ఆందోళన లేదా, అంటే నాయకులు లేకుండా ఎవరు సాధారణ కార్యకర్తను ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించే పరిస్థితి ఉంటుందా, అన్ని నియోజకవర్గాలు అధికారం వచ్చే పరిస్థితి ఉంటుందా, ఎందుకు పోతా ఉన్నారు, ఎల్తా కూడా వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు, నియంతలాగా వ్యవహరిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదు, కార్యకర్తలు రోడ్డు మీద పడ్డారు, ఇంకా 6 నెలలకు కాలేదు ప్రభుత్వం వచ్చి కనీసం వారికి సమయం ఇవ్వాలనేటువంటి కనీసం సెన్స్ కూడా లేకుండా మళ్ళీ మమ్మల్ని రోడ్ల మీద పడి కేసులు పెట్టించుకోమంటున్నాడు. ఆయనకేం పోయింది, ఆయన బాగానే ఉంటాడు తాడేపల్లిలో, ఆయన కూర్చొని చెప్తాడు, మేమే ఇక్కడ కార్యకర్తలే కదా కేసులు పెట్టించుకొని ఫ్యామిలీలకు దూరంగా వాళ్ళు ఇబ్బందులు పడేదని అవంత్ శ్రీనివాస గారు చాలాసేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీకే ఏమనిపించింది ఆ ప్రెస్ మీట్ చూసాక? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ ప్రస్థానం తీసుకుంటే ఆయన స్టార్ట్ చేసిన విధానం కానీ, ఆయన రన్ చేసిన విధానం కానీ, ఈ రోజున ఆ పార్టీ కనుమరుగైపోతున్న విధానం కానీ చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేక మేడను కట్టారు. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి, పార్టీ ఆయనది కాదు, ఎవరో వ్యక్తి దగ్గర నుంచి పార్టీని తీసుకుని ఆ పేరు కలిసి వస్తుంది కాబట్టి అంటే అట్లా కాదు. అంటే ఏదైనా ఒక పార్టీ స్టాండర్డ్ గా నిలబడాలంటే దానికి ఒక భావజాలం ఉండాలి. ఆ భావజాలాన్ని నమ్మిన సమూహం అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి ఒక సింగిల్ కాజ్ కోసం, ఒక కాజ్ కోసం పనిచేస్తే ఎప్పుడైనా ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. తద్వారా దాని మీద మీరు ఎన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టినా కూడా నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ పేరు కలుస్తుంది కదా అని చెప్పి ఒక పార్టీని వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని, ఈ రోజుకి వైఎస్ఆర్సీపీకి సిద్ధాంతాలు ఏం లేవు. అది ఒక భావజాలం మీద పుట్టిన పార్టీ కాదు, ఒక ఎమోషన్ మీద పుట్టిన పార్టీ. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి తద్వారా తదనంతరం ఆయన కుటుంబంలోంచి అతని కుమారుడు సీఎంగా అవ్వాలనే ఒక కోరిక మీద, అది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మీద ఆయన సెల్ఫ్గా ఒక ఆలోచన, దానికోసం ఆయన ఒక ప్రయత్నం, దాంతోపాటు ఆ ప్రయత్నంలో ఆయన వెళ్ళే ప్రయాణంలో ఆయనతో పాటు కలిసే వాళ్ళందరినీ జమ చేసుకుని ఆయన ఒక రాజకీయ ప్రస్థానం చేశాడు. ఈ రోజున అధికారం ఉన్నప్పుడే ఆ పార్టీలో మనుగడ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు ఈ అంశాన్ని, మీరు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు విర్రవేయగొద్దు, పాము శివుడి మెడలో ఉన్నంతసేపే మీకు వాల్యూ, శివుడి మెడలోంచి పాము కిందకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలక్షన్కి వెళ్ళినా కూడా మీరు గమనించండి ఒక సెంటిమెంట్ వస్తుంది, సింపతి తీసుకురావడం కోసం, సింపతి క్రియేట్ చేసుకుని ఫస్ట్ కొన్ని బై ఎలక్షన్లోనేమో మా ఫాదర్ని చంపారు, పలానా వాళ్ళు చంపారు అని చెప్పి ఆ సింపతి మీద ఎలక్షన్కి వెళ్ళటం, తర్వాత ఎలక్షన్లో 2014లో ఆయన అదే సింపతిని కంటిన్యూ చేయటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి బీజేపీ కలిసి కూటమి ఆ రోజున గవర్నమెంట్ ఫామ్ చేయటం, తర్వాత మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్కి మళ్ళీ ఇంకొక రకమైన సింపతి డ్రామా, నన్ను చంపాలని చూశారు, మా నాన్న చంపారు, మా బాబాయ్ని చంపారు, మా తాతయ్యని చంపారు అని ఒక సింపతి మీద ఆ రోజున కుటుంబ సభ్యులు అందరూ కలిసి, రాజశేఖర రెడ్డి గారి భార్య గారు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరులు ఎవరు, సోదరిమణులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక కుటుంబ వ్యవస్థ అంతా ఒక దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక ఎమోషన్ మీద నడిచింది. ఏ రోజు కూడా కార్యకర్తలకి సిద్ధాంత బలం లేదు, లేకపోతే ఒక కామన్ కాజ్ లేదు. ఈ రోజున జనసేన పార్టీ తీసుకుంటే మాకు బలమైన సిద్ధాంతం ఉంది, ఒక కాజ్ ఉంది, రాష్ట్ర ప్రయోజనాలు అనే కాజ్ ఉంది. మేము ఇండివిజువల్గా ఎదగాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని నాకు సీఎం అవటమే నాకు నా ఎండ్ గోల్ అనేది కాదు. ఒక 25 సంవత్సరాల ప్రస్థానం ఉంది, ఒక 25 సంవత్సరాల వ్యూహం ఉంది, 25 సంవత్సరాల ముందు చూపు ఉంది. సో ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరూ కూడా అయితే అధికారం కోసం వచ్చిన వాళ్ళు, లేకపోతే పక్క పార్టీల్లో మనుగడ లేక ఈ పార్టీలో అయితే అవకాశాలు ఉంటాయని చెప్పి వచ్చిన వాళ్ళు. కానీ ఈ రోజున ఎవరైతే నాయకులు వెళ్ళిపోతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వాళ్ళందరూ కూడా చాలా బలమైన ఆరోపణలు చేసి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఇక్కడ లీడర్షిప్ స్ట్రాంగ్గా లేదు, జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక అభద్రతా భావం వచ్చింది, ఎలక్షన్ గడిచి 4-5 నెలలు అయింది, 6 నెలలు అయింది మొన్న 12వ తారీఖుకి, ఇంకా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాష్ట్రం ఎంత గడ్డు పరిస్థితిలో ఉంది చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఈ రోజున 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే అప్పును తీర్చడానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి, అప్పులకు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి. లాస్ట్ 2 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే రాష్ట్ర రెవెన్యూ కేవలం శాలరీస్ ఇవ్వడానికే సరిపోయింది, అంతకుముందు సంవత్సరం అయితే శాలరీస్ ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ రోజున కలెక్టరల్ రివ్యూ జరుగుతూ ఉంది, బ్రహ్మనాయుడు గారు ఎంత బాగా జరుగుతూ ఉందంటే
అందరు కలెక్టర్లను కూర్చోబెట్టుకుని మంత్రులందరూ కూడా కూర్చుని అక్కడ రివ్యూ చేస్తూ ఉంటే చూస్తుంటే ఎంత ఇన్ఫర్మేషన్ మనం తీసి తెలుసుకోవచ్చు అని చాలా గర్వంగా ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు నేను ఎక్కడా చూడలే, నాకు చూసిన గుర్తు లేదు. ఏమైనా శేఖర్ రెడ్డి గారు ఏమైనా చూసుంటే చెప్పాలి. ఎప్పుడు చూడు, నేను నొక్కాను, బటన్ నొక్కాను, బటన్ నొక్కాడో లేకపోతే ఆయన డబ్బులు నొక్కాడో తెలియదు. బటన్ నొక్కాను అంటమే తప్ప ఏ రోజైనా ఒక మంత్రిత్వ శాఖతో రివ్యూ ఉందా, లేకపోతే ఆ మంత్రిత్వ శాఖలో మంత్రికి ఆ శాఖ మీద అవగాహన ఉందా, లేకపోతే కలెక్టర్లను ఈ రోజున ఎంత బాగా క్వశ్చన్ చేస్తున్నారంటే బ్రహ్మనాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అంటే ఒక ఒక శాఖకి సంబంధించి రివ్యూ చేస్తూ ఉంటే మొన్నటిదాకా ఏమనుకునేవాళ్ళం అంటే బ్రహ్మనాయుడు గారు, అంటే మేమంతా రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళం, జనసేన పార్టీతో మొదలైన వాళ్ళు, రివ్యూస్ ఎట్లా చేస్తారు, గవర్నెన్స్ ఎట్లా చేస్తారు అనేది తెలుసుకుంటా ఉన్నాం ఈ రోజున. ఒక శాఖకి సంబంధించి మేమేమనుకున్నాం అంటే ఎమ్మెల్యేల చేతిలో పవర్ ఉంటుంది, లేకపోతే ఎంపీలు వాళ్ళు బాగా పనిచేయాలనుకుంటా ఉన్నాం. కానీ ఒక పథకాన్ని, ఒక పాలసీని మీరు క్రియేట్ చేసి ప్రజల గురించి ఆలోచించి ఒక పాలసీ క్రియేట్ చేసి దాన్ని ఎఫెక్టివ్గా ప్రజల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగా పనిచేయాలి. అంతే కదా, కలెక్టర్స్ నాయకులు ప్రభుత్వాద నేతలు చర్యలు తీసుకున్నంత మాత్రాన అమలు చేయాల్సింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారండి, కలెక్టర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కేవలం రెవెన్యూ కలెక్ట్ చేయడం కోసమే మాత్రమే వాళ్ళని ఉపయోగించేవాళ్ళు, అందుకని వాళ్ళ కలెక్టర్లు అన్నారు. ఈ రోజున అడ్మినిస్ట్రేషన్కి మిమ్మల్ని హెడ్గా పెట్టాం, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు అంటా ఉన్నాం, అంటే లా అండ్ ఆర్డర్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ పాలసీస్ని మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, మీరు ఏమైనా పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉంటుంటే నిజంగా చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రెషర్ చేసినా మీరు లొంగొద్దు, కూటమి నాయకులు ప్రెజర్ చేసినా మీరు లొంగొద్దు అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉంటుంటే గడచిన ప్రభుత్వంలో ఫిస్కల్ డెఫిసిట్, లేకపోతే ఇక్కడ అవకతవకలు జరిగాయి, ఫైనాన్షియల్గా అవకతవకలు జరిగాయి, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఈ రోజున ఒక సివిల్ సర్వెంట్ అంటే వాళ్ళకు ఎక్కడో బాగా చిన్నప్పటి నుంచి ఒక ఒక ఎయిమ్తో, ఒక అంబిషన్తో కష్టపడి చదువుకుని పైకి వచ్చి ఒక ముసూరి లాంటి ప్రదేశంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎథిక్స్ అని లేకపోతే రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయండి, సబ్జెక్ట్స్ మీద నిష్ణాతులైన వాళ్ళ చేత ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు దాంట్లో ఎక్స్పర్టైజ్ అయ్యి వాళ్ళు వచ్చి ఒక స్టేట్లో, ఒక డిస్ట్రిక్ట్లో, ఒక డిస్ట్రిక్ట్ని హోల్డ్ చేస్తూ ఉన్నారంటే దాంట్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు హెడ్గా ఉన్నారంటే వాళ్ళు ఎంత సక్రమంగా పనిచేయాలి, వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తా ఉంటే నిజంగా బ్రహ్మనాయుడు గారు లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం ఏం చూడలేదండి. ఎక్కడ అధికారులని వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవాళ్ళ, వాళ్ళని గడిచిన ప్రభుత్వాల్లో మనం ఐఏఎస్ని, ఐపీఎస్ని జైలుకి పంపించిన పరిస్థితులు చూసాం. వాళ్ళ అధికార దాహానికి, వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వీళ్ళతో సంతకాలు పెట్టించుకుని జైలు శిక్ష అనుభవించిన బ్యూరోక్రాట్స్ని కూడా మనం చూసాం. గడిచిన ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ పెద్దల్ని మెప్పించడం కోసం ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళి కేసులు ఎవరి మీద అయితే పెట్టబడ్డాయో వాళ్ళని డైరెక్ట్ ఐపీఎస్, ఐఏఎస్ స్థాయి వ్యక్తులు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేసిన పరిస్థితి చూసాం. కానీ ఈ రోజు నా చెమటలు పడతా ఉన్నాయండి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్కి. అక్కడ మినిస్టర్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ చేస్తూ ఉంటుంటే మీరు ఇక్కడ మనం చాలా చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే అది లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది, లోపల వీళ్ళు రివ్యూ చేసేసుకుని బయటకు వచ్చేసి రివ్యూ చేసి మాట్లాడుకున్నారు, 2 రోజులు ప్రజలు క్లియర్ గా చూస్తా ఉన్నారు. కలెక్టర్ని సీఎం గారు ఏమడుగుతా ఉన్నారు, గంజాయి మీద మీరు చేస్తున్న మీ వర్క్ ఏం చేస్తా ఉన్నారు, లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మీరేం చర్యలు తీసుకుంటా ఉన్నారు? 20 లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసింది, ఆ 20 లక్షల ఉద్యోగాలను మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారు? సెకండ్ కలెక్టర్ల మీటింగ్ జరిగింది, థర్డ్ కలెక్టర్ల మీటింగ్ లో మీరు ఆ నెంబర్స్ అన్ని ఇవ్వాలి. 14 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, యానిమల్ హస్బెండరీ కానీ, సిఆర్డిఏ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, టూరిజం కానీ, ఇట్లా 14 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 14 డిపార్ట్మెంట్స్లో మీరు సరిగ్గా దాన్ని ఛానలైజ్ చేసి ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మాకు డాష్ బోర్డులో నెంబర్స్ కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉంటుంటే నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం గెలుపు కోసం పనిచేసినందుకు, జనసేన పార్టీలో పనిచేసినందుకు చాలా గర్వపడతా ఉన్నాం బ్రహ్మనాయుడు గారు.